speaker and successful trainer, life skills coach. These are all are about in the training program, kada? Yes, naaku response avvali. Why? Because first of all, vitannitikante munda ame teacher. టీచర్ ఎప్పుడు కూడా వాళ్ళ ముందున్నటువంటి వాళ్ళ రెస్పాన్స్ ని బట్టే మాట్లాడగలుగుతారు కదా సో ప్లీజ్ ఆల్ అందరం కూడా నాకు రెస్పాండ్ అవ్వండి అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఫోటోస్ తీయండి మధ్య మధ్యలో చిన్న చిన్న వీడియోస్ తీయండి ఓకేనా నాకు పంపించండి తర్వాత రైట్ ఎందుకంటే నేను తీసుకోలేను కదా ఓకే సో ముందు నేను ఏం చెప్పాను ఇవన్నీ కూడా ట్రైనింగ్ సెషన్స్ అన్నిటిలో భాగం కదా నేను ఒక మోటివేషనల్ స్పీకర్ ని ఒక సైకాలజిస్ట్ ని అండ్ లైఫ్ స్కిల్స్ కోచ్ ని ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఐ యామ్ ఏ సింగర్ చాలా మందికి తెలుసు అనుకుంటాను సుమన రాగంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు నాకు ఒక ముగ్గురు నలుగురు సెల్ఫీలు తీసుకున్నారు నాతో బయట ఇంకా రైటర్ మేడం చెప్పినట్టుగా యాంకర్ ని అండ్ ఒక క్లాసికల్ డాన్సర్ ని కూడా గీత గారికి తెలుసు మేడం కి తెలుసు సో అంటే ఒకసారి మీరు ఆలోచించండి ఇవన్నీ కాకుండా ఎంఎస్సి కంప్లీట్ చేసినటువంటి ఒక సర్టిఫైడ్ యోగా ట్రైనర్ ని అయితే ఫ్రీగా ఉన్నారు కొందరికైతే చాలా కష్టాలు ఉన్నాయి వాళ్ళు చెప్పుకుంటా లేరు బయట సో మెనీ ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి మనండి మనకు నచ్చినట్టే మేడం చెప్పినట్టు బ్రతకాలి మనం కూడా ఏదో సాధించాలి మనం కూడా ముందుకు వెళ్ళాలి మేడం చెప్పినట్టు ఎవరో ఏదో అనుకుంటారో ఎవరో ఏమనుకుంటారని పక్కన పెట్టేయండి మనకు నచ్చినట్టు మనం చేసే పనిలో మనం సాటిస్ఫాక్షన్ గా ఉన్నామా లేదా అనేది చూసుకోవాలి థాంక్ యూ మేడం సో మచ్ ఇయర్స్ నుంచి మా ఫ్రెండ్షిప్ ఉంది తన ఇంపాక్ట్ వల్ల నేను చాలా నేర్చుకున్నాను ముఖ్యంగా అన్ని ప్రోగ్రామ్స్ చేశాను కానీ ఎవరి ముందన్న మాట్లాడడానికి కొంచెం భయం వేసేది ఏం మాట్లాడాలి తడబడడం సో తను అసలు ఒక స్పీచ్ మొదలు పెట్టేటప్పుడు ఏం చెప్పాలి అని ఒక 5 స్టెప్స్ చెప్పారు అది నాకు చాలా యూజ్ అయింది ఇవాళ చాలా రోజులకు మేడం కలుస్తున్నాను అని ఎక్సైట్మెంట్ తో నేను ఇక్కడే ఉన్నాను నాకు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కానీ నేను కూడా నేనేం జాబ్ చేస్తలేను కానీ ఇట్లానే అందరితో ఇంటరాక్ట్ అవ్వడం ఎవరు ఇన్వైట్ చేసిన పూజ అట్లా ప్రోగ్రామ్ గారికి మెసేజ్ పెడతాను ఇన్ఫర్మేషన్ ఇస్తాము అప్పుడు మీ పిల్లలు ఎవరున్నా కూడా మీకు తెలిసిన వాళ్ళ పిల్లలు ఎవరున్నా కూడా అప్పుడు మీరు సమ్మర్ లో పంపించండి 1 లాక్ స్టూడెంట్స్ కి అదొక సంకల్పం లాగా తీసుకోవటం జరిగింది అండ్ నాట్ ఓన్లీ మై సెల్ఫ్ ఇంకా మేము ఇంపాక్ట్ నుంచి మా గంపల్ సార్ వస్తారు ఇంకా మేము ఇంకా కొంతమందిని కూడా ఇన్వైట్ చేయడం అనేది జరుగుతుంది ఆ ప్రోగ్రామ్ కి చాలా హై ఎండ్ ప్రోగ్రామ్ అది చాలా బాగా ఉండేలాగా ప్లాన్ చేసాం నిన్ననే జస్ట్ డిస్కషన్ చేసుకోవటం జరిగింది ఓకేనా యా థ్యాంక్ యూ ఉంటాను ఆల్రెడీ ఆల్మోస్ట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ చూస్తే యాంకర్ గా కూడా మీకు నేను గవర్నమెంట్ కలెక్టర్ వచ్చిన తర్వాత అప్పుడు నేను దానిలోకి వెళ్తే నేను కూడా కాలిపోయే పరిస్థితి ఉన్నాను ఇంకా దాన్ని నేను ఏం చేయలేను ఫస్ట్ నేను ఏం చేసిన అంటే సరే ఆ తర్వాత చెప్తా అట్లా చూస్తూ ఉన్నాను చూస్తా అంటే నా పక్కన ఇట్లా ఎవరైతే ఉన్నారో అన్న పాపం అది ఎవరిదో అన్న పాపం శాపంతా కాలిపోతుంది అని నాతో చెప్తున్నాను అర్థమవుతుందా అంటే నేను అక్కడ ఉన్న సిచ్యువేషన్ అప్పుడు నేను ఏం చేసిన అంటే ఫస్ట్ మనం ఇక్కడ ఆలోచించే విధానం చాలా ఇంపార్టెంట్ అని చెప్పిన ప్రజెంట్ నేను ఏం చేయలేను దాన్ని బాగా అర్థం చేసుకోండి ప్రజెంట్ దాన్ని నేనేం చేయలేను ఒకవేళ నేను ఏమైనా చేయాలనుకుంటే అది నాకు కూడా ప్రమాదం అయితే అంటే నేనే ఇంపార్టెంట్ ఇక్కడ నేను ఇంపార్టెంట్ ఫస్ట్ సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేయాలి దాని తర్వాత ఆలోచిస్తా అంటే నేను ఆ షాపు నాది అనే విషయం కూడా నాకు అక్కడ ఎవరికి తెలియదు అంత ఘోరంగా యాక్సెప్ట్ చేసేసిన తర్వాత దాన్ని ఎంత పాజిటివ్గా తీసుకున్నంటే రైట్ అక్కడ ఏంటంటే అప్పుడు గోడలు అవి ఏం లేకుండా సింగిల్ వాళ్ళు అబ్జెక్షన్ చేస్తారు అట్లా ఏం చేసిందంటే ఆ చుట్టూ అన్ని అట్లా కర్రలు అవి అట్లా ఉండేది అనమాట షాప్ అంతా కూడా బాగా స్ట్రాంగ్గా కాదు దాన్ని ఓకే భగవంతుడు ఏం చేసినో నాకు తెలియదు ఇది నాకు ఒక ఆపర్చునిటీ అని నెక్స్ట్ డే ఫీల్ అయ్యింది ఎందుకనంటే అది అట్లా అయింది కాబట్టి నెక్స్ట్ గోడలతో మొత్తం చాలా పర్మనెంట్గా కట్టేసుకున్నాను ఇట్లా ఇంత మన యాటిట్యూడ్ ఈ రకంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క దీనేమంటారంటే మనకు ఒక అడ్డంకి మన జీవితంలో వచ్చినటువంటి విఘ్నాలు ఇవన్నీ కూడా నెక్స్ట్ ఒక దానికి దారి తీస్తాయి ఇంత పాజిటివ్గా మనం ఆలోచించి ముందుకు వెళ్తే అన్ని రంగాలను మనము సక్సెస్ సాధించవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను ఏదైతే ట్రైనింగ్ నేర్చుకున్నారో
దాంట్లో మీరు రాణించాలి. ఏమేమి నేర్చుకున్నారో నాకు కూడా తెలియదు, నేను సడన్ గా వచ్చిన. సో దాంట్లో మీకు సక్సెస్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నా. ద సేమ్ టైం సక్సెస్ కావాల్సినటువంటి ఒక మూల సూత్రం ఏముంటదంటే, మనము బ్యూటీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, బ్యూటీ పార్లర్ సంబంధించిన కోర్స్ కదా మీరు నేర్చుకుంది, ఎట్లా చేయాలి. ఫస్ట్ ఏంటంటే మానసిక సౌందర్యం కావాలి. మానసిక సౌందర్యమే శారీరక సౌందర్యం. అది చెప్తాను బ్యూటీ కోసం చెప్తాను. అయితే నాకు చాలా సూత్రే, నాకు అది ఇష్టం. ఏంటంటే మీరు వాస్తవంగా సమయం ఇవ్వాలి, మీ సమయం ఇక్కడ ఇంపార్టెంట్. సో చాలా విషయాలు నేను కూడా నేర్చుకున్నాను. జేసీఐ సంస్థను కూడా నేను ఇక్కడ స్థాపించడానికి కారణం ఒక ఫౌండర్ నేను, జేసీఐ. సో అప్పుడు గంపా నాగేశ్వరరావు గారిని దాదాపు నాకు తెలిసి 2006 లో ఇన్వైట్ చేశాను పదండి ముందుకనే ఒక కార్యక్రమం. చాలా విషయాలు నేర్చుకున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనం ఏదైనా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అది ఎప్పటి వరకు అంటే లాంగ్ లైఫ్, అంటే ఎండింగ్ డే వరకు కూడా, మనం ఈ జీవితాన్ని విడిచిపెట్టే రోజు వరకు కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే చావు కూడా ఆ రోజే నేర్చుకుంటాం మనం, అప్పటిదాకా మనకు తెలియదు. అంటే ఎంతసేపు లర్నింగ్ లర్నింగ్ లర్నింగ్. సో మీకు టైం చాలా ఆకలి అవుతుంది, అసలు ఎక్కువ మాట్లాడను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మన యాటిట్యూడే మన సక్సెస్కు మూల కారణం అవుతుంది. మనం ఆలోచించే విధానమే మనం అన్నిటికి ముందు తీసుకెళ్తుంది, సక్సెస్ కూడా అదే కారణము. చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి నేను ముగిస్తా, మీకు సమయం లేదు కాబట్టి. చిన్న నేను అంతకుముందు ఇంజనీరింగ్ వర్క్షాప్, అంటే వెల్డింగ్ షాప్ నడిపేది బెల్లంపల్లిలో. అప్పుడు ఏంటంటే, అన్ఎక్స్పెక్టెడ్గా ఒక పక్కన ఒక వ్యక్తి కొద్దిగా గుట్ట పెంచుకొని పక్కన షాప్ను ఆయన పెట్రోల్ పోసి కాలుపెట్టేసింది. అయితే అప్పుడు ఏం జరిగిందంటే, అది నా వ్యక్తిగతమైనటువంటి అనుభవం, నా జీవితంలో నేను చాలా పాజిటివ్గా తీసుకున్నటువంటి సందర్భం. సో ఎట్లా తీసుకోవాలి ఒక సందర్భం అనే దానికి మీకు ఈ నా అనుభవాన్ని మీకు ముందుస్తున్నా. సో అప్పుడు ఏంటంటే, నేను ఇట్లా అన్నం తింటున్నా, మా ఇంట్లోకి వచ్చేసిన అన్నం తింటున్నా, మా వర్కర్ వచ్చేసి అన్న మన షాప్ అంతా కాలిపోతుంది, మొత్తం అంతా తగలబడిపోతుంది అని చెప్పేసి వస్తే, ఇట్లా ఒక్క ఉప్పు కూడా పెట్టుకోలే, ఇంకా ఎట్లా ఉన్నా అని అట్లనే లేచి ఊరికొచ్చేసిన. ఎట్లున్నానే సరిగ్గా నాకు కూడా తెలుసు, లుంగి కట్టుకొని అట్లా ఉన్నాను అనమాట, అట్లే వచ్చేసిన. వచ్చిన తర్వాత వాస్తవంగా మా షాపు పక్కన షాపు ఒక మూడు షాపు కాలిపోతుంది. వచ్చి ఆ షాపు ముందు నేనున్నా, కొన్ని వందల మంది అక్కడ. అసలు ఏంటిది అంటే, లేదు అలాంటి ఏం లేదు, మీరు వంట అతన్ని పిలిపియండి, ఎవరైతే వంట చేశారో అతను పిలిపియండి, మాట్లాడాలన్న. మళ్ళీ ఇంకా కంగు తింటాడు, అసలు ఏంటిది, ఏమన్నా అయిందా ఏంటి అని చెప్పేసి, మీరు పిలిపియండి రాజుగా నేను చెప్తాను అంటాడు. వస్తారు వాళ్ళు, మీరు ఇంతకుముందు ఏం పని చేశారు అని అడుగుతారు. లేదండి వంట పని, ఇంతకుముందు బయట వంట పని చేసేవాళ్ళం, మేము ఇప్పుడు కూడా అదే వంట చేస్తున్నాం. లేదు ఖచ్చితంగా చెప్పండి అంటే వాళ్ళు చెప్పరు. తర్వాత రాజుగారు చెప్తారు, రాజుగారు మీ భాషలో అతన్ని అడగండి గట్టిగా అతను చెప్తారండి. సో వెంటనే అతను రాజుగారు అడుగుతారు అనమాట. రాజుగారు అడిగిన తర్వాత అప్పుడు చెప్తారు, అప్పుడు ఏంటంటే, సద్దతం చేస్తే చాలా అద్భుతంగా రిజల్ట్ వస్తుంది అని చెప్పేసి చెప్పారు. రియల్లీ గ్రేట్. అట్లానే మనం ప్రవర్తించాలి. జనరల్ గా మనం, మీరు ఇళ్లలో తను చెప్పినట్టుగా తిట్టుకుంటేనే ఎక్కువ వంట కార్యక్రమాలు జరుగుతుంటాయి. మరి ఇలా జనరల్ గా మనం ఎక్కడైనా, మా ఇంట్లో కూడా అట్లా. సో అయితే దాని వల్ల ఏం జరుగుతుంది అనేది, ఇంకొంచెం డీప్ గా వెళ్తే, కొద్దిగా డీప్ గా వెళ్తే ఏం జరుగుతుంది అంటే, మనము ఆ ఆహారం తినడం వల్ల మనం కూడా ఇట్లా గొడవలు పడతా ఉంటాం. చూడండి, భార్య భర్తలు గొడవలు ఎందుకు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అనుకుంటారు, కానీ అసలు దాన్ని లోతుగా ఆలోచిస్తే దాని కారణం అవునా కాదా. మనం మన ఎటువంటి ఆలోచనతో వంట చేస్తామో, జైసా అన్ వైసా మన్ అంటారు, అంటే ఎటువంటి ఆలోచనలు మనం వంట తయారు చేస్తే అటువంటి ఆలోచనలు మనకు వస్తాయి, అటువంటి పనులు జరుగుతాయి, అటువంటి ఫలితాలు మనం పొందుతాం. సో ఇది నిజం, ఇది ఇది ప్రాక్టికల్ గా ఉంది. మీకు చిన్న స్టోరీ చెప్తా 1 మినిట్లోనే. ఒక ఊర్లో ఒక పెద్ద రాజు, ఆ రాజు ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ పిలిపిస్తాడు అనమాట. ఆ ఊర్లో వాళ్ళందరిని పిలిపించేసి అందరికి భోజనాలు, ఏ ఒక్కరు కూడా ఇంట్లో భోజనం వంట చేసుకోవద్దు, మా ఇంటి దగ్గరనే చేయాలని చెప్పేసి తన పెద్ద మన గ్రౌండ్ లో అందరికి భోజనాలు పెడతారు. ఎలాంటి భోజనాలు పెడతారంటే, అన్ని వెండి ప్లేట్లు వెండి గ్లాసులలో మంచి ఆహారాన్ని పెడతారు అనమాట. అట్లా అందరు వస్తారు, చాలా మంది వచ్చేస్తారు.
ఆఖరికి వీళ్ళు ఎవరంటే మామూలుగా వీళ్ళు యోగులు లాంటి ఋషులు లాంటి వాళ్ళు ఉంటారు, జనరల్గా వాళ్ళు తినరు, వాళ్ళ వంట చేసుకుని వాళ్ళే తింటారు. వాళ్ళని కూడా ఇన్వైట్ చేశారు, ఇన్వైట్ చేస్తే వాళ్ళు కూడా వచ్చి భోజనం చేశారు. తర్వాత వాళ్ళు జోలు వేసుకునే ఉంటారు జనరల్ గా, అలాంటి వాళ్ళు కూడా వచ్చి భోజనం అందరు చేశారు, మంచిగా కడిగి అక్కడ ప్లేట్ పెట్టిపోతున్నారు. కానీ ఈ ఎవరైతే యోగి ఉన్నాడో ఈ ఋషి, తనకి ఒక ఆలోచన వచ్చింది, ఎంత బాగుంది ఈ ప్లేట్, దీని అసలు ఎంత అద్భుతంగా ఉంది చూస్తే, నాకు దీంట్లో నేను రోజు తింటే ఎలా ఉంటుంది అని చెప్పేసి దాని మీద కన్నుపడి ప్లేట్ కడిగి తన జోలు వేసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే తనకు ఒక ఆలోచన వచ్చింది, నేనేంటి, నాకు ఇలాంటి ఆలోచన రావడం ఏంటిది అనేది ఒకసారి ఆలోచించి ఇది తప్పని చేశానని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళా అది పట్టుకొని వెళ్ళేసి రాజుగారికి వెళ్తాడు, జోలులో పెట్టుకుని వెళ్తాడు. రాజుగారు మీకు మీ దగ్గరికి వచ్చాను నేను అని చెప్పేసి దగ్గరికి వెళ్ళాడు. ఏంటి గురుగారు, మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, ఏంటిది మా వంటలలో ఏమైనా ఇబ్బంది వచ్చిందా, మీరు అప్పుడప్పుడు అందులో ప్రోగ్రామ్ చూసుకోవచ్చు. కానీ అంతకు ముందు దానికి వచ్చిన రీజన్ ఏంటి తెలుసా, నేను ఎందుకు అంత ఫ్రీగా ఉన్నానో తెలుసా, నాకు కాలు ఫ్రాక్చర్ అయ్యి పెద్ద సిమెంట్ పట్టి పడి నేను 2 నెలలు లీవ్ లో ఉన్నాను, 2 మంత్స్. కానీ ఒక్కరోజు రెస్ట్ గా లేను, ఇంట్లో దాంట్లోనే ఈ యొక్క కార్యక్రమం. బతుకమ్మ సాంగ్ కూడా ఇదే ఛానల్, బతుకమ్మ కాదు, మనం చేసింది ఏంటంటే మెహందీది అప్పుడు అప్పుడు కూడా మీరు అది ఫ్యాషన్ లో అప్పుడు అట్లాగే ఉన్నారు, సో అక్కడ గార్డెన్ లో చేసాం ప్రోగ్రామ్. అది మీరు దాంట్లో మెహందీకి సంబంధించిన ప్రోగ్రామ్ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది, అది ఆషాఢ మాసంలో గోరెంటాకి ఏంటి అనేది చాలా అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్. అది దాంట్లో మేడం గారు కూడా మాట్లాడతారు, చాలా మంది ఉన్నారు అందులో. సో అలాగే ఇప్పుడు మన బెల్లంపల్లి నుంచి బ్రదర్ వచ్చారు, మా రవికుమార్, మడుపు రవికుమార్, వారిని కూడా ఒక నిమిషం మాట్లాడాల్సిందా కూర్చున్నా. ఆర్థిక వంతులను తయారు చేయడానికి తనమంతు కృషి చేస్తున్నటువంటి విషయం, దాంట్లో కూడా మంచి మోటివేషన్ ఇస్తారు. ఈ ఆధ్యాత్మికంగా విషయంలో మీకు చాలా విషయాలు చెప్తారు, మళ్ళీ ఒకసారి ఇప్పుడన్నా వారు టైం ఇస్తే, ఇప్పుడు వేరే పని మీద వచ్చారు, ఒక విషయం రమ్మని మేము చెప్పాము. సో మళ్ళొక రోజు దానికి ఒక 1 అవర్ టైం తీసుకొని మనం చెప్తాము. అలాగే మేడం ఎలా చెప్పారు, సుమన చైతన్య మేడం గారు సూపర్ కదా, సుమన చైతన్య తన పేరులోనే ఉన్నది, ఎంతో మందిని తన మోటివేషన్ తోటి చైతన్యవంతం చేస్తుంది చైతన్య మేడం గారు, ఇట్స్ ఏ గ్రేట్, చాలా సూపర్. అంటే మీకు ఇంకో విషయం తెలుసు లేదు, చాలా మందికి మోటివేషన్ కాదు, మన మంచిర్యాలలో మన కలెక్టర్ గారు ఏదన్నా పబ్లిక్ ప్రోగ్రామ్ పెట్టాలనుకున్నప్పుడు మేడం గారిని ఖచ్చితంగా పిలవడం జరుగుతుంది. సో మేడం గారు ఉంటేనే తర్వాత ఇంకొక సార్ గుడ్డేటి యోగేశ్వరరావు ఉంటారు, మీరు ఖచ్చితంగా ఉంటేనే ఆ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. చాలా వరకు ఆ కార్యక్రమాలలో తను పాల్గొంటారు అనమాట. అలాగే ఇందాక చెప్పారు కదా మన, హలో ఏమైంది, మేడం చెప్పారు కదా చాలా శ్రద్ధతోటి మీరు వంట చేసిన ఈ పని చేసిన ఇంట్లో రూపాయల విలువ చేసేటువంటి విద్యార్థి జీవితం అంత గొప్పది. అలాంటి విద్యార్థులుగా మనం ఈ రోజు వెలుగు ఫౌండేషన్ ద్వారా ప్రీ ట్రైనింగ్ ని పొందాము. దీంతో పాటుగా నెక్స్ట్ 18 డేస్ అప్కమింగ్ లో, మేము ఇప్పుడు 1 మంత్ ట్రైనింగ్ చెప్పాం కదా, 18 డేస్ లో బేసిక్ అండ్ అడ్వాన్స్ చెప్తూ ప్రొఫెషనల్ మాస్టర్స్ ట్రైనింగ్ ని బెంగళూరు నుండి ప్రొఫెషనల్ ట్రైనర్స్ ని పిలిపించి స్టార్ట్ చేయడం జరుగుతుంది. అది ఫిబ్రవరి 15 నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. అంతేకాకుండా మార్చ్ 31 రోజున, ఇప్పుడే మనం మాట్లాడుతుంటేనే డేట్ డిసైడ్ అయిపోయింది, రాజ్ కిషన్ అనే ఫేమస్ మేకప్ ఆర్టిస్ట్ తోటి 1 డే సెమినార్ స్వాగత్ హోటల్లో ఉంటుంది. దానికి కూడా మీకు ఇన్విటేషన్స్ పంపిస్తాము, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఈ 18 డేస్ ర్యాపిడ్ కోర్స్ మాస్టర్స్ కోర్స్ లో కూడా జాయిన్ అవ్వచ్చు. అందులో ఓన్లీ మేకప్ ట్రైనింగ్స్ ఏ కాకుండా బ్యూటీ మేకప్ ట్రైనింగ్స్, తర్వాత హెయిర్ స్టైల్స్, హెయిర్ కట్స్, ఇంకా మీకు
ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న మనకు హెయిర్ కి డిఫరెంట్ డిఫరెంట్ పెట్టూ ఉంటాం కదండి, ఫ్లవర్ మేకింగ్, తర్వాత మెహందీ ఆర్ట్, నెయిల్ ఎక్స్టెన్షన్, హెయిర్ ఎక్స్టెన్షన్ మనం యూట్యూబ్ లో డిఫరెంట్ డిఫరెంట్ గా చూపిస్తున్నారు. ఇవన్నీ ప్రొఫెషనల్ ట్రైనర్స్ ద్వారానే జరుగుతుంది ఈ 18 డేస్ ర్యాపిడ్ కోర్స్ అనేది. దీన్ని మీరు ఉపయోగించుకున్నా పర్వాలేదు, మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఉన్నా కూడా చెప్పొచ్చు. ఈ అవకాశాన్ని మనము సుమన చైతన్య గారు ఈ రోజు మంచి ప్రోగ్రామ్ మోటివేషన్ ఇచ్చారు, చాలా చాలా ధన్యవాదాలు సార్. కొంచెం మాట్లాడితే బాగుంటుంది.